Hello everyone, welcome to Shine India SR tutorial. Manam ippudu current affairs and general knowledge ki sambandhinchinatvanti important ainatvanti practice bits ni ippudu chuddam. Friends, mem chesetatvanti every week ki sambandhinchina current affairs ku sambandhinchina PDFs ni kinda description box lo provide cheyadam jarigindi. Dani nunchi meeru download chesukochu. Ippudu manam class start cheddam. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే భారత్ ఆసియాన్ ఎన్నో శిఖరాగ్ర సమావేశాన్ని నవంబర్ 4వ తేదీన బ్యాంకాక్లో నిర్వహించారు. ఆన్సర్ 16వ శిఖరాగ్ర సమావేశాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, లూయిస్ హామిల్టన్ ఎన్నోసారి ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు? ఆన్సర్ 6వసారి. నెక్స్ట్ క్వశ్చన్, దేవదర్ ట్రోఫీ విజేత ఇండియా బి జట్టు. ఓకే, దేవదర్ ట్రోఫీ విజేత ఇండియా బి జట్టు అయితే ఓడిపోయిన జట్టు ఏది? ఆన్సర్ ఇండియా సి జట్టు ఓడిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా 2019లో ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలిగింది, అయితే ఈ ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2018 సంవత్సరంలో ప్యారిస్ ఒప్పందం అనేది అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఏడాది నవంబర్ 13వ 14వ తేదీలలో బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో బ్రిక్స్ సమావేశాలు జరగనున్నాయి, ఇవి ఎన్నో సమావేశాలు? ఆన్సర్ ఇవి 11వ సమావేశాలు. ఇది 11వ బ్రిక్స్ సమావేశాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్, 2019 నాటికి ఏ సంవత్సరం ఏర్పడి, సారీ 2019 నాటికి ఏ సంస్థ ఏర్పడి 87 సంవత్సరాలు పూర్తయింది? ఆన్సర్ భారత వైమానిక దళం అనే సంస్థ ఏర్పడి 87 సంవత్సరాలు పూర్తయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్సిఈపి ఒప్పందం ఏ సంస్థకు సంబంధించింది? ఆన్సర్ ఏఎస్ఈఏఎన్ ఆసియన్ సంస్థకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఏ సంస్థకు బ్రెయిన్ డెడ్ అయిన సంస్థగా వివరించారు? మళ్ళీ చెప్తున్నాను, ఫ్రాన్స్ అధ్యక్షుడు అయినటువంటి ఇమాన్యుయల్ మాక్రాన్ వీరు ఏ సంస్థను బ్రెయిన్ డెడ్ అయిన సంస్థగా వివరించారు? ఆన్సర్ నాటో సంస్థను. నెక్స్ట్ వన్, చెస్ గ్రాండ్ టూర్లో భాగంగా జరగనున్నటువంటి టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్లో వైల్డ్ కార్డు ద్వారా పాల్గొననున్నటువంటి క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ హరికృష్ణ. నెక్స్ట్ వన్, గజాలా హష్మి అమెరికాలోని ఏ రాష్ట్రం నుంచి సెనేట్కు ఎంపికయ్యారు? ఆన్సర్ వర్జీనియా రాష్ట్రం నుంచి సెనేట్కు ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, క్యాపిటల్ హిల్ భవనంలో ఏ దేశ అధ్యక్షుడిని విచారించనున్నారు? క్యాపిటల్ హిల్ భవనంలో ఏ దేశ అధ్యక్షుడిని విచారించనున్నారు? ఆన్సర్ అమెరికా దేశ అధ్యక్షుడిని విచారించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2020 నాటికి దేశంలో ఎంత శాతం అక్షరాస్యత సాధించాలని లక్ష్యం? ఆన్సర్ 85% అక్షరాస్యత సాధించాలని లక్ష్యం 2020 సంవత్సరం నాటికి. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 6వ తేదీన అమేథీ యూనివర్సిటీ నుంచి రతన్ టాటాతో పాటు ఎవరికి గౌరవ డాక్టరేట్ లభించింది?
ఆన్సర్ జిఎంఆర్ రావుకు గౌరవ డాక్టరేట్ లభించింది. జిఎంఆర్ రావు. నెక్స్ట్ క్వశ్చన్, కాంగో రెబల్ నేత అయినటువంటి బాస్కో ఉగాండాకు ఎన్నేళ్ల జైలు శిక్ష విధించారు? ఆన్సర్ 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు. నెక్స్ట్ వన్, అక్టోబర్ 7వ తేదీన చైనాకు చెందినటువంటి ఎన్ని కంపెనీలపై అమెరికా ఆంక్షలను విధించింది? ఆన్సర్ 8 కంపెనీలపై. నెక్స్ట్ క్వశ్చన్, నైట్ ఫ్రాంక్ అనే సంస్థ తాజాగా విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరం ఏమిటి? ఆన్సర్ న్యూయార్క్ నగరం. నెక్స్ట్ వన్, అక్టోబర్ 14వ తేదీన అమెరికా ఏ దేశంతో $100 బిలియన్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంది? ఆన్సర్ టర్కీ, టర్కీ దేశంతో. నెక్స్ట్ వన్, జూలియస్ మాడా బయో ఏ దేశ అధ్యక్షుడు? జూలియస్ మాడా బయో వీరు ఏ దేశ అధ్యక్షుడు? ఆన్సర్ వీరు సియోర్రా లియోన్ దేశ అధ్యక్షుడు. సియోర్రా లియోన్ దేశ అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 10వ తేదీన ధ్రువ్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? అక్టోబర్ 10వ తేదీన ధ్రువ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ బెంగళూరులో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 14వ తేదీన ఇండియన్ మొబైల్ ప్రెస్ సదస్సును ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ బెంగళూరులో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, 2020 ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్లో జరగనున్నటువంటి బయో ఏషియన్ సదస్సు ఎన్నోది? ఆన్సర్ 17వది. నెక్స్ట్, టుడే ఫర్ టుమారో నినాదం ఏ సమావేశానికి సంబంధించింది? టుడే ఫర్ టుమారో అనే నినాదం, ఇది బయో ఏషియన్ సమావేశానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, 2019 సంవత్సరానికి ఆకలి సూచీలో భారత్ 102వ స్థానంలో ఉంది, అయితే మొదటి స్థానంలో ఉన్నది ఏమిటి? ఆన్సర్ మొదటి స్థానంలో ఉన్నది ఏంటంటే ఉక్రెయిన్. నెక్స్ట్ వన్, 2019-2020 ఆర్థిక ఏడాదిలో భారతదేశ వృద్ధి రేటు 5.8% అని ప్రకటించిన సంస్థ ఏది? ఆన్సర్ మూడీస్ ఇన్వెస్టర్ అనే సంస్థ. నెక్స్ట్ వన్, ది జర్నీ ఆఫ్ ద పీపుల్స్ ఆఫ్ ద బుక్ నవల రచయిత ఎవరు? ఓకే, ది జర్నీ ఆఫ్ ద పీపుల్స్ ఆఫ్ ద బుక్ నవల యొక్క రచయిత ఎవరు? ఆన్సర్ నవల యొక్క రచయిత ఎవరంటే ఓల్గా టోకార్కు జుక్. ఓల్గా టోకార్కు జుక్ వీరు రచయిత. నెక్స్ట్ వన్, 4వ తేదీన ఆదిత్య బిర్లా గ్రూప్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఎక్కడ నిర్వహించారు? ఆదిత్య బిర్లా గ్రూప్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు అనేది వీటిని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ బ్యాంకాక్లో నిర్వహించారు. నెక్స్ట్ వన్, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంతో సంబంధం లేనటువంటి దేశం ఏమిటి? సంబంధం లేనటువంటి దేశం ఏంటంటే భారతదేశం. నెక్స్ట్ వన్, డిసెంబర్ 12వ తేదీన జరగనున్నటువంటి బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు? బోరిస్ జాన్సన్ వీరు ఆక్స్ బ్రిడ్జ్ నుంచి పోటీ చేయనున్నారు. నెక్స్ట్ వన్, బిడ్డను కన్నవారికి బేబీ బోనస్ అనే పేరుతో 8 లక్షల రూపాయల ప్రోత్సాహం అందించేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం ఏమిటి? ఆన్సర్ ఫిన్లాండ్ దేశం. ఫిన్లాండ్. నెక్స్ట్ వన్, 2020
బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరగనుంది? 2020 బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరగనుంది? ఆన్సర్, సెయింట్ పీటర్స్బర్గ్లో జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు? ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్, అహ్మదాబాద్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2019 సంవత్సరం నాటికి నాటో సంస్థ ఏర్పడి 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా డిసెంబర్లో ఈ వేడుకలను ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్, లండన్లో నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2022లో జరగనున్నటువంటి కామన్వెల్త్ క్రీడలకు బర్మింగ్హామ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ టోర్నీ నుంచి ఏ క్రీడాంశాన్ని తొలగించారు? ఆన్సర్, షూటింగ్ అనే క్రీడాంశాన్ని తొలగించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్ క్వాలిటీ స్థాయి తగ్గిపోవడంతో ఎక్కడ పాఠశాలలను మూసివేశారు? ఆన్సర్, లాహోర్లో పాఠశాలలను మూసివేశారు. నెక్స్ట్ వన్, డిసెంబర్ 3వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నాటో ప్రతినిధుల సమావేశం ఎక్కడ జరగనుంది? ఆన్సర్, లండన్లో జరగనుంది. నెక్స్ట్ వన్, జెన్స్ స్టోలెన్బర్గ్ ఏ సంస్థకు డైరెక్టర్గా ఉన్నారు? ఆన్సర్, వీరు నాటో సంస్థకు డైరెక్టర్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, నియు దేశం 2019 సంవత్సరంలో ఏ సంస్థలో సభ్యత్వం స్వీకరించింది? మళ్ళీ చెప్తున్నాను, నియు దేశం 2019 సంవత్సరంలో ఏ సంస్థలో సభ్యత్వాన్ని స్వీకరించింది? ఆన్సర్, ఏడీబీ సంస్థలో. నెక్స్ట్ వన్, 2019 ఏడాదికి ప్రపంచంలో స్మార్ట్ సిటీల జాబితాలో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే హైదరాబాద్ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్, హైదరాబాద్ యొక్క ర్యాంక్ 67వ ర్యాంక్. నెక్స్ట్ వన్, ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీన వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే దేశంలోని ఏ నగరంలో పర్యటించారు? ఆన్సర్, వీరు దేశంలోని ఢిల్లీ నగరంలో పర్యటించారు. నెక్స్ట్ వన్, ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన తీర ప్రాంతంలో గస్తీ కోసం వరాహ నౌకను రూపొందించారు. అయితే దీన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, దీనిని చెన్నైలో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, 2019 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన ఐఎన్ఎస్ నీలగిరిని ప్రారంభించారు. అయితే దీన్ని ఎక్కడ నిర్మించారు? ఆన్సర్, ముంబైలో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల విద్యలో కేరళ మొదటి స్థానంలో ఉంది. అయితే తెలంగాణ ర్యాంక్ ఎంత? ఆన్సర్, తెలంగాణ ర్యాంక్ 14వ ర్యాంక్. ఓకే, పాఠశాల విద్యలో కేరళ మొదటి స్థానంలో ఉంది. అయితే తెలంగాణ యొక్క ర్యాంక్ 14. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కింలో అత్యంత ఎత్తైనటువంటి రహదారి నిర్మాణం కేరంగ్ టు జోడాంగ్ల మధ్య జరుగుతున్నది. అయితే దాన్ని సముద్ర మట్టానికి ఎన్ని అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు? ఆన్సర్,
సముద్ర మట్టానికి 18,600 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి రనోంగ్ పోర్ట్ ఏ దేశానికి సంబంధించింది? రనోంగ్ పోర్ట్ అనేది ఇది థాయిలాండ్ దేశానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, ఎన్డీఆర్ఎఫ్లో ఎన్ని బెటాలియన్లు ఉన్నాయి? ఎన్డీఆర్ఎఫ్లో 12 బెటాలియన్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, మేము చేసే ఎవ్రీ వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పోలీస్ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆన్సర్, నోయిడాలో నిర్మిస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.